హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం ఏప్రిల్ పదకొండవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి సముద్ర గర్భాల్లో అన్వేషణకి సంబంధించి దీన్నే డీప్ సీ మైనింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే సముద్ర గర్భంలో మనం మైనింగ్ చేయటం అనమాట దేనికోసం ఇక్కడ మైనింగ్ చేస్తాము అంటే మనకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేసి పిఎంఎన్ అని పిలుస్తూ ఉంటాం పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అనేటటువంటివి ఉన్నాయి అంతేకాకుండా అక్కడ సీ ఫ్లోర్లో సల్ఫైడ్ డిపాజిట్స్ అనేవి ఉంటాయి కోబాల్ట్కి సంబంధించి రాక్స్ నుంచి ఆ క్రస్ట్ అంటే ఆ రాక్స్ నుంచి కోబాల్ట్ అనేటటువంటి తీసుకోవటం ఇలాగేంటి అంటే నార్మల్గా మనకి బ్యాటరీలోను అలాగే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన రిసోర్సెస్లోను ఈ మెటీరియల్స్ని వాడుకోవటానికి బాగా వీలుంటుంది ఆ నేపథ్యంలో ఇలా మినరల్ డిపాజిట్స్ని మనము ఓషన్ సీ బెడ్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఈ మెటల్స్ని మినరల్స్ని మనము రిమూవ్ చేసి వాటిని మనం యూజ్ చేసుకోవటాన్ని డీప్ సీ మైనింగ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము అయితే ఇక్కడ ఏంటి అంటే ఇలా లోహాలకి సంబంధించిన అన్వేషణ అనేటటువంటిది కొనసాగుతుంది దీంట్లో భారత్కి చైనాకి మధ్య పోటీ అన్నటువంటిది ఉంది అనేసి చెప్తున్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఒకటి ఉంది అన్క్లాజ్ అన్నటువంటిది ఒకటి ఉంది ఈ అన్క్లాజ్ అన్నటువంటిది ఏంటి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సముద్ర ఒప్పందం అన్నమాట దీని ప్రకారం ఏ దేశము కూడా మిగతా దేశాల యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అనుమతి లేకుండా శాస్త్రీయ పరిశోధనలు జరపకూడదు అన్నట్టుగా కానీ దీన్ని చైనా అనేది ఉల్లంఘిస్తోంది ఇటు బంగాళాఖాతంలో హిందూ మహాసముద్రంలో చైనా యొక్క పరిశోధక నౌకల సంచారం అనేది పెరుగుతుంది అవి సైనిక గూఢచర్యం చేస్తున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనం గమనించాలి మన హిందూ మహాసముద్రంలో కోబాల్ట్ రాగి మ్యాంగనీస్ నికెల్ ఇలాంటి చాలా లోహాలు అన్నటువంటివి ఉంటాయి అవి ఇప్పుడు ఈవీస్లోను అలాగే సౌర పవన విద్యుత్ ఉత్పత్తిలో కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్స్లో వీటన్నింటిలోనూ దీని ఉపయోగం ఉంటుంది కాబట్టి సముద్ర గర్భంలో లోహ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెలికి తీయాలి అన్నట్టుగా వివిధ దేశాల మధ్య కాంపిటీషన్ పెరుగుతూనే వస్తుంది మరి ఇప్పుడు చూసుకుంటే లిథియంకి సంబంధించి నీకెలు కోబాల్ట్ ఇలాంటి లోహాల యొక్క తవ్వకం వాటిని శుద్ధి చేయటం వాటి ఎగుమతులు చేయటం వీటన్నింట్లోనూ ఇప్పుడు చైనా మొదటి స్థానంలో ఉంది మరి దీన్ని ఎదుర్కోవటం కోసమే మనం అమెరికా భారత్ యూరోప్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఖనిజ భద్రతా భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి అంతేకాదు డీప్ సీ మైనింగ్కి సంబంధించి మనకి క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే ఇదిగో వివిధ దేశాలు డీప్ సీ మైనింగ్ కోసం ఇలాగ పోటీ పడుతూ ఉన్నాయి కదా మరి డీప్ సీ మైనింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి దీనికి సంబంధించి పొటెన్షియల్ ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా అడగచ్చు అప్పుడు బెనిఫిట్స్ ఏంటి ఇందాక చెప్పుకున్నట్టుగా ఇదిగో వీటి వీటిలో ఇవన్నీ వాడతాము అన్నట్టుగా చెప్తాం మరి ఎఫెక్ట్స్ అనేసరికి ఎఫెక్ట్స్ అన్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనం మూడు కేటగిరీస్ చేయొచ్చు ఇండివిజువల్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది పాపులేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది మనకి ఎకోసిస్టమ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఇలాగా డిఫరెన్షియేట్ చేసి రాసాం అనుకుంటే మనకి మంచి మార్క్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండివిడ్యువల్ మీద ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ టాక్సిసిటీ లెవెల్స్ అనేవి పెరగచ్చు శ్వాసకోశ సమస్యలు రావచ్చు లేదు అనుకుంటే మనకి ఈ విజువల్ కమ్యూనికేషన్ అన్నటువంటి దెబ్బ తినచ్చు ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని ఇండివిజ్యువల్స్ మీద ఉంటాయి మరి పాపులేషన్ మీద ఎలా ఉంటుంది అంటే ఎక్కువ మరణాలనేవి సంభవించవచ్చు లేదు రిప్రొడక్షన్ కెపాసిటీ అన్నది తగ్గచ్చు కమ్యూనిటీ కంపోజిషన్ తగ్గచ్చు ఎమిగ్రేషన్ అంటే ఇక్కడ నుంచి వేరే దేశాలకి వలస వెళ్ళటం అనేది పెరగచ్చు సో ఇవన్నీ పాపులేషన్ మీద ఉంటుంది మరి ఎకో సిస్టమ్ సర్వీస్ మీద ఎలా ఉంటుంది అంటే ఫిషరీస్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది కార్బన్ ట్రాన్స్పోర్ట్ మీద ఉంటుంది బయోడైవర్సిటీ మీద ఉంటుంది సీ ఫుడ్కి కంటామినేషన్ అనేది జరగచ్చు సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించి పొటెన్షియల్ ఎఫెక్ట్స్గా మనం చెప్తాం మరి దీనికి రెగ్యులేషన్ ఏంటి ఇందాక చెప్పుకున్నట్టుగా అన్క్లాజ్ అన్నటువంటిది అన్క్లాజ్ అంటే ఏంటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము అది కాకుండా యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఈ కామన్ సిస్టమ్స్లో ఒక అటోనామస్ ఆర్గనైజేషన్ ఉంది అది ఏంటంటే ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అన్నటువంటిది ఈ అథారిటీ అన్నటువంటిది ఈ అన్క్లాస్ ద్వారా ఏర్పాటైందనమాట ఇది ఏం చేస్తుంది అంటే డీప్ సీ బెడ్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎక్స్ప్లరేషన్ ఎక్స్ప్లాయిటేషన్ వీటన్నింటినీ రెగ్యులేట్ చేస్తుందన్నమాట మన భూమిలో మొత్తం ఈ భూమి యొక్క సీ బెడ్లో ఎంటైర్ సీ బెడ్లో ఈ ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ యొక్క ఆ కవరింగ్ ఏరియా అన్నటువంటిది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే ఉంటుందన్నమాట సో వాటన్నింటి ఏరియాకి సంబంధించి రెగ్యులేషన్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ అన్నటువంటిదే చూసుకుంటుంది సో ఇక్కడ నార్మల్గా ఏంటి అంటే ఒకటి ఇప్పుడు మనం మైనింగ్ ఏం చేసినా కూడా అది నార్మల్ మైనింగ్ కావచ్చు ఇలా డీప్ సీ మైనింగ్ కావచ్చు ఏది చేసినా ఎన్విరాన్మెంట్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాన్ని అసెస్ చేసే తర్వాత చర్యలు అనేవి తీసుకోవాలి ఆ టైంలోనే ఇప్పుడు మినరల్స్ని మనం ఇష్టం వచ్చినట్టుగా మైన్ చేసి ప్లానెట్ యొక్క ఓషన్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఆ వాటిని వాడేసిన తర్వాత మళ్ళీ ఓషన్స్లోనే పడేసి సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మినరల్స్ని ఇష్టం వచ్చినట్టుగా వాడి అలా అవాయిడ్ చేసేసి పక్కన పడేసి ఇదంతా చేయకుండా మనం సస్టైనబుల్గా దీన్ని వాడుకోవాలి లేదు డీప్ సీ మైనింగ్కి సంబంధించి అఫీషియల్గా బ్యాన్ చేయటమో పాస్ చేయటమో మారటోరియం విధించటమో ఇలా చాలా దేశాలు చేస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ కావచ్చు జర్మనీ కావచ్చు కొన్ని పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ కావచ్చు ఇవన్నీ ఇదిగో బ్యాన్ చేయాలి లేదా పాజ్ చేయాలి లేదా మారటోరియం అన్నటువంటిది విధించాలి ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ అనేవి తీసుకొచ్చేంతవరకు ఇవన్నీ చేయాలి అన్నట్టుగా చాలా వరకు పిలుపునిచ్చాయి సో వీటి అన్నింటి యొక్క ఎఫెక్ట్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం ముందడుగు వేయాలి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి సైబర్ క్రైమ్స్కి సంబంధించి సైబర్ క్రైమ్ అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి కంప్యూటర్ని లేదా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని యూజ్ చేసి అంటే ఒక టూల్గా యూజ్ చేసి దాని ద్వారా క్రైమ్ చేయగలిగితే దాన్ని సైబర్ క్రైమ్ అనేసి పిలుస్తాము మరి సైబర్ క్రైమ్ అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఏమడగచ్చు అడగచ్చు సైబర్ క్రైమ్ అన్నటువంటిది మన రాజ్యాంగంలో సెవెంత్ షెడ్యూల్ అన్నటువంటిది ఉంది అవునా సెవెన్ షెడ్యూల్లో మనకి మూడు లిస్టులు ఉంటాయి ఏమేంటి యూనియన్ లిస్ట్ అనేసి స్టేట్ లిస్ట్ అనేసి అలాగే కంకరెంట్ లిస్ట్ అనేసి మూడు లిస్టులు ఉంటాయి అందులో సైబర్ క్రైమ్స్ ఏ లిస్ట్లోకి వస్తుంది అంటే స్టేట్ లిస్ట్లోకి వస్తుంది స్టేట్ లిస్ట్లోకి సైబర్ క్రైమ్స్ అన్నటువంటిది వస్తుంది గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇదిగో టెక్నాలజీని యూజ్ చేసుకొని అన్ఆరైజ్డ్ యాక్టివిటీస్ లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ వేరియస్ ఫామ్స్ అన్నింటి క్రైమ్స్కి సంబంధించి వేరియస్ ఫామ్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ని చేయటం అనేది ఈ సైబర్ క్రైమ్ కింద కవర్ అవుతుంది ఇది ఇండివిజువల్స్కి ఆర్గనైజేషన్స్కి కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అవునా ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం ఇందులోకి వచ్చేసరికి ఏంటి ఒక మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇందులో తీసుకుంటారు లేదు అంటే మనకి డెనేల్ ఆఫ్ సర్వీస్ డిడిఓఎస్ అంటాం డిస్ట్రిబ్యూటెడ్ డెనేల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అని ఇందులో ఏంటి అంటే ఆన్లైన్ సర్వీస్ని అవైలబుల్గా లేకుండా చేస్తారు దాంతో నెట్వర్క్ డౌన్ అయిపోతుంది సో ఇక్కడ ఏంటి అంటే ఆ సైట్లో హెవీ ట్రాఫిక్ని తీసుకురావటం వల్ల వేరియస్ సోర్సెస్ నుంచి మనం దాన్ని యూజ్ చేసుకోకుండా చేయటం లేదు వేరే ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో ఉండి అక్కడి నుంచి ఎక్స్టర్నల్గా కంప్యూటర్స్ని కంట్రోల్ చేయటం బాట్ నెట్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం కదా సో అవన్నమాట బాట్ నెట్స్ అనేసి అది కాకుండా పిషింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం డేటాని స్టీల్ చేయటం లాగిన్ లాగిన్ క్రెడెన్షియల్స్ మన క్రెడిట్ కార్డ్ నెంబర్స్ వీటన్నింటినీ కూడా వాళ్ళు తీసేసుకుంటారు సో దాన్నే పిషింగ్ అని కూడా పిలుస్తూ ఉంటాం మనము ఇలా చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లో మరి ఇక్కడ సైబర్ క్రైమ్స్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీ అన్నటువంటిది ఎంతవరకు ఉంది అన్నటువంటిది మనకి క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఎలాగా డిజిటల్ లిటరసీ అన్నటువంటిది మన దగ్గర సరిగ్గా లేదు కాబట్టి డిజిటల్ ఎకోసిస్టమ్ని మనం చాలా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంది అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఉండి సైబర్ అటాక్స్ చేయట్లేదు ఎక్కడో వేరే దేశాల్లో ఉండి సైబర్ అటాక్స్ చేస్తున్నారంటే దానికి సంబంధించిన చట్టం ఏంటి దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క మైండ్ సెట్ కూడా ప్రాఫిట్ ఫ్రెండ్లీగానే ఉంటుంది మనకి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి అయిన తర్వాత ఐటీ అనేసి ఎలక్ట్రిసిటీ టెలికామ్ సెక్టర్ ఇవన్నిట్లో ప్రైవేట్ సెక్టార్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది సో ఇక్కడ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ప్రొటెక్టివ్గా ఉంచుకోవాలి సైబర్ అటాక్స్కి సంబంధించి ప్రిపేర్డ్నెస్ అన్నటువంటిది ఉండాలి అలాగే మన దగ్గర ఏమవుతుంది అంటే ఎక్స్పర్టైజ్ అన్నటువంటిది సరిగ్గా ఉండట్లేదు దాంతో ఏమవుతుంది చాలా ఇలాంటి ఇబ్బందులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి మరి దానికోసమే మన భారతదేశం అవేర్నెస్ క్యాంపెయిన్స్ని రన్ చేయటం కావచ్చు అలాగే ఈ ఇన్సూరెన్స్ని కూడా రీసెంట్గా మనం చూస్తే సైబర్ ఇన్షూరెన్స్ని ఎప్పటినుంచో ఇస్తూ ఉంది డేటా ప్రొటెక్షన్కి సంబంధించి ఒక లాని తీసుకురావటం అలాగే మనకి అవేర్నెస్ని మరింతగా కల్పించటం ద్వారా అంటే ఇక్కడ చాలామంది చూసుకుంటే సిటిజన్సే ఎక్కువ ఈ సైబర్ క్రైమ్కి గా ఉన్నారు కాబట్టి దాన్ని కోఆర్డినేషన్ అన్నటువంటిది చేసుకోవాలి దానికోసం సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అన్నటువంటిది ఉంది అలాగే ఐ ఫోర్ సి అన్నటువంటిది ఉంది అవునా మనకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటాం ఐ ఫోర్సీ అంటే ఇది కాకుండా మనకి సై ట్రైన్ పోర్టల్ అన్నటువంటిది ఉంది సై ట్రైన్ అన్నటువంటి పోర్టల్ ఇది ఏంటి అంటే ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అన్నటువంటివి దీని ద్వారా అందిస్తారు అంటే ఒక మూక్ ప్లాట్ఫామ్ ద్వారా మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేసి అంటాం సో ఇలా అందిస్తుంది అది కాకుండా మనకి సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అన్నటువంటిది ఉమెన్కి చిల్డ్రన్కి అగెనస్ట్గా ఒకటి ఉంది ఇంకా పోలీస్ యొక్క మోడర్నైజేషన్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్స్ని ఇవ్వటం ఇలా చాలా ఇనిషియేటివ్స్ అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి ఏదైనా కానివ్వండి అవేర్నెస్ అన్నటువంటిది మనకి రావాలి అలా అవేర్నెస్ వస్తేనే మనం సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉంటాము అనేసి ఈ ఆర్టికల్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చైనాతో సంబంధాలు అనేవి మాకు కీలకం అన్నట్టుగా చెప్పటం జరిగింది ఎందుకంటే చైనాతో సంబంధాలు మనకు కీలకమని చెప్పారు ఇది మన యొక్క నైబరింగ్ కంట్రీ కాబట్టి సరిహద్దుకు సంబంధించి రెండు దేశాల మధ్య ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా రేపు ఒకరికొకలం పక్కనే ఉంటాము కాబట్టి సంబంధాలు అనేటటువంటివి బలోపేతం చేసుకోవడానికి మేము ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాము చైనాతో సంబంధాలు కూడా మాకు చాలా కీలకమే అన్నట్టుగా ఇక్కడ మోదీ చెప్పటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి మనకి రెండు వేల ఇరవై ఒకటిలో కెనడాలో ఎన్నికలు అనేవి జరిగాయి ఆ ఎన్నికల్లో భారతదేశం పాకిస్తాన్ మా ఎన్నికల్లో జోక్యం చేసుకుంది అన్నట్టుగా కెనడా ఆరోపించింది దానికోసం ఒక కమిషన్ని కూడా నియమించింది ఆ కమిషన్ దర్యాప్తు చేసి ఇప్పుడు నివేదిక ఇచ్చింది అందులో ఏం చెప్పింది అంటే కెనడా ఎన్నికల్లో భారత్ ప్రమేయం అన్నటువంటిది లేదు అన్నట్టుగా ఈ యొక్క కమిషన్ అన్నటువంటిది చెప్పింది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నించింది అంతేకాని భారతదేశం యొక్క ప్రమేయం లేదు అన్నట్టుగా ఈ కమిషన్ చెప్పింది సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది సో ఇప్పుడు మనకి ఏం ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించి మన భారతదేశానికి మరియు కెనడాకి మధ్య చిన్న వివాదం అనేటటువంటిది జరిగింది ఒక పర్సన్ ఎక్కడ చంపటం అందులో భారతదేశ ఇంటెలిజెన్స్ ప్రమేయం ఉంది అనేసి ఆరోపించటం వీటన్నింటి నేపథ్యంలో రెండవది మనకి జాగ్రఫీకి సంబంధించి కెనడా యొక్క మ్యాప్ ఇంపార్టెంట్ ఏమేమి అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హడ్స్ అండ్ బే అన్నటువంటిది ఎక్కడ ఉంది హడ్స్ అండ్ స్ట్రైట్ ఎక్కడ ఉంది ల్యాబ్రడార్ సి అన్నటువంటిది ఎక్కడ ఉంది బఫిన్ బే అన్నటువంటిది ఎక్కడ ఉంది బ్యూఫోర్ట్ ఫోర్ట్ సీ అన్నటువంటిది ఎక్కడ ఉంది అలాగే ఇక్కడ మనం చూస్తే ఇదిగో రాకీ మౌంటైన్స్ రాకీ మౌంటైన్స్ ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి అంటే ఇటు కెనడా కూడా వస్తుంది యుఎస్ఏ పాటు కెనడా కూడా వస్తుంది అలాగే గ్రేట్ లేక్స్ చూడండి గ్రేట్ లేక్స్ ఏమేంటి గ్రేట్ లేక్స్కి సంబంధించి మనం మొత్తం ఐదు లేక్స్ని చెప్తాం కదా ఆ ఐదు లేక్స్ యొక్క పేరేంటి ఇందులో ఒకటి వచ్చేసరికి లేక్ సుపీరియర్ రెండు లేక్ మిచిగాన్ మూడు హ్యురాన్ నాలుగు ఎరి మరి ఐదవ లేక్ ఏంటి దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి నార్మల్గా ఇది కెనడా యూఎస్ఏ బార్డర్లో చూడండి ఇదంతా యుఎస్ఏ అనుకుంటే అదే ముప్పైనా కెనడా సో కెనడాకి యుఎస్ఏకి బార్డర్లో ఈ యొక్క లేక్స్ ఉన్నాయి అనేసి మనం చెప్పచ్చు వాటిని గ్రేట్ లేక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి నాగార్జున సాగర్కి సంబంధించి నాగార్జున సాగర్ రిజర్వాయర్ యొక్క నీటి మట్టం అన్నటువంటిది నీటి నిల్వ అన్నటువంటిది తగ్గిపోయింది ఐదేళ్ల కనిష్టానికి పడిపోయింది అన్నట్టుగా ఈ ఆర్టికల్ మరి ఈ నేపథ్యంలో మనకి నాగార్జున సాగర్ డ్యామ్ గురించి తెలియాలి నాగార్జున సాగర్ డ్యామ్ని ఇటు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకి సంబంధించి అయితే నల్గొండ ఏపీలో అయితే గుంటూరు వీటి మధ్య నాగార్జునసాగర్ డ్యామ్ అన్నటువంటిది ఉంది మరి ఏ రివర్ మీద దీన్ని నిర్మించారు అంటే కృష్ణా రివర్ మీద ఉంది అంతేకాదు ఇది వరల్డ్లోనే హైయెస్ట్ మ్యాసోండ్రీ డ్యామ్ కూడా హైయెస్ట్ మ్యాసోండ్రీ డ్యామ్ ఏది అని అడిగారనుకోండి అది నాగార్జున సాగర్ డ్యామ్ నూట యాభై అడుగుల ఎత్తు ఇది ఉంటుంది అయితే దీనికి నేమ్ ఎలా వచ్చింది పక్కనున్న నాగార్జున కొండ ఇది ఏన్షియంట్ బుద్ధిస్ట్ మాంక్ నివసించినటువంటి ప్లేస్ కదా సో దానివల్ల ఈ ప్లేస్ అన్నటువంటిది వచ్చింది అంతేకాదు మనకి ఇండిపెండెన్స్ తర్వాత ఇరిగేషన్కి హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం నిర్మించిన తొలి తొలినాళ్ళ ప్రాజెక్టులో ఇది కూడా ఒకటిగా మనం చెప్పచ్చు అయితే మనం చూస్తే పంతొమ్మిది వందల యాభై ఆరులో దీన్ని మొదలుపెట్టారు నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఏడుకి ఇది పూర్తయింది మరి ఇక్కడ గమనిస్తే నేషనల్ గ్రిడ్ అంటే ఎలక్ట్రిక్ పవర్కి ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే ఇరిగేషన్ వాటర్ని మొత్తం ఐదు డిస్ట్రిక్ట్స్కి అందిస్తుంది కృష్ణ ప్రకాశం గుంటూరు నల్గొండ ఖమ్మం వీటికి అయితే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నాగార్జున సాగర్ డ్యామ్ని కంట్రోల్ చేయటం సూపర్వైజ్ చేయటం అన్నటువంటిది తెలంగాణ చేతుల్లోకి వెళ్ళింది అయితే రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే నాగార్జునసాగర్ డ్యామ్కి సంబంధించి హాఫ్ ఆఫ్ ద కంట్రోల్ ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్కి కూడా వచ్చింది అయితే ఈ నాగార్జున సాగర్ యొక్క రిజర్వాయర్ యొక్క గరిష్ట నీటి మట్టం వచ్చేసరికి ఐదు వందల తొంభై అడుగులు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి హెపటైటిస్ కేసుల్లో మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో మన భారతదేశం అన్నటువంటిది ఉంది రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి నివేదిక దీని గురించి చెప్తోంది అయితే రెండు వేల ఇరవై రెండులో ఈ హెపటైటిస్ బారిన పడినటువంటి బాధితులు మూడు పాయింట్ ఐదు కోట్ల మంది ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు హెపటైటిస్ అంటే ఏంటి హెపటైటిస్ అంటే లివర్కి వచ్చేటటువంటి ఇన్ఫ్లమేషన్ అది లివర్ సెల్స్లోకి వచ్చేసరికి ఏ రీజన్ వల్ల కానివ్వండి అక్కడ ఇరిటేషన్ కానీ లేదంటే వాపు కానీ వస్తే దాన్ని హెపటైటిస్ అనేసి పిలుస్తూ ఇది కొంతమందిలో చాలా తక్కువగా ఉంటుంది ఐ మీన్ తక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది ఇంకొంతమందిలో ఎక్కువ తీవ్రతను కలిగి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ అంటే ఏంటి నార్మల్గా లివర్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి జాండీస్ ఫీవరు వామిటింగ్ అంటే కామెర్లు ఫీవరు వామిటింగ్ ఇలాంటివి వస్తాయి అది ఎక్కువగా ఉన్నింది అనుకోండి లివర్ ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువగా అయితే ఆరు నెలల కన్నా ఎక్కువగా ఇది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు సిమ్టమ్స్ కూడా కొంతమందిలో కనిపించామన్నమాట అది చాలా ఇబ్బంది అందులోనూ ఇక్కడ మనం గమనిస్తే కొన్నింటికి మాత్రమే అంటే కొన్ని హెపటైటిస్లో మాత్రమే చాలా డేంజరస్ నార్మల్గా వీటిలోకి వచ్చేసరికి లివర్కి సంబంధించి కొన్ని వైరసెస్ అనేటటువంటివి ఉంటాయి హెపటైటిస్ వైరస్ అనేసి ఇవి ఎక్కువగా ఇది కాస్ట్ చేస్తూ ఉంటాయి మనకి సార్స్ఈవికి సంబంధించి కోవిడ్ టైంలో అవి లివర్ని కూడా కాస్ లివర్ని కూడా డ్యామేజ్ చేసాయండి చాలా వరకు అంతేకాదు డ్రగ్స్ ఆల్కహాల్ ఎక్కువ యూజ్ చేయటం ఆటో ఇమ్యూనిటీస్ వీటన్నింటి వల్ల కూడా హెపటైటిస్ అనేది రావచ్చు అందులో చూడండి హెపటైటిస్ ఏ అని హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ ఈ ఇలాగా చాలా రకాలుంటాయి అందులోకి వచ్చేసరికి చూడండి క్రోనిక్ హెపటైటిస్ వచ్చేసరికి ఇది హెపటైటిస్ ఏ క్రోనిక్ కాదు హెపటైటిస్ బి ఓన్లీ టెన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంది హెపటైటిస్ సి చూడండి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది హెపటైటిస్ సికి వచ్చేసరికి చూడండి లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి కో ఇన్ఫెక్షియస్గా వస్తుంది అదే మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసరికి సూపర్ ఇన్ఫెక్షియస్గా ఉంటుంది హెపటైటిస్ ఈ అన్నటువంటిది మళ్ళీ క్రానిక్ కాదనమాట మరి క్యూర్ ఉందా అంటే చూడండి క్యూర్ అన్నటువంటి దేనికి లేదు ట్రీట్మెంట్స్ని ఓన్లీ వాటి యొక్క సిమ్టమ్స్ని ట్యాకిల్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు మరి మనం ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీని జూలై ఇరవై ఎనిమిదవ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా జరుపుకుంటాము మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఐసిఎంఆర్ ఐసీఎంఆర్ అంటే ఏంటి భారత వైద్య పరిశోధన మండలి ఇది ఏం చేసింది అంటే వైద్య రంగంలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచచ్చు కదా అని ఒక ప్రయోగం చేపట్టింది ఏం చేసింది అంటే కర్ణాటకలో ఒక హాస్పిటల్లో ఒక సర్జరీ జరుగుతున్నప్పుడు మధ్యలో రోగి దగ్గర నుంచి కొంత కణజాలాన్ని సేకరించి ఒక పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ పరీక్షలు చేపించారు దానికోసం డ్రోన్ని వినియోగించారు ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఐ డ్రోన్ అన్నటువంటి ప్రాజెక్ట్ దీని కింద ఈ ప్రయోగాన్ని నిర్వహించారనమాట అంటే ఒక పర్సన్ నుంచి కణజాలాన్ని తీసుకుని అందులో క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించడం కోసం డ్రోన్ ద్వారా ఎక్కడో మణిపాల్లో ఉన్నటువంటి ఒక వైద్య కళాశాలకు తరలించారు అంటే దాదాపు ముప్పై ఏడు కిలోమీటర్లు దాన్ని తరలించారనమాట దానికి కేవలం పదహైదు నుంచి ఇరవై నిమిషాల టైం పట్టింది నార్మల్గా రోడ్ మార్గంలో వెళ్తే ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ పట్టేది ఇప్పుడు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మాత్రమే పట్టింది దాన్ని అక్కడ విశ్లేషించి దానికి సంబంధించిన నివేదికని ఎలక్ట్రానిక్ రూపంలో ఆసుపత్రికి పంపించారనమాట దాని ఆధారంగా అక్కడ వైద్యులు రోగికి శస్త్రచికిత్స నిర్వహించారు అలా దేశంలోనే ఇలా మొదటి ప్రయోగాన్ని చేపట్టారు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ప్రపంచ అథ్లెటిక్స్ ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది అదేంటంటే ఒలింపిక్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్స్ సాధించే క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నగదు బహుమతుల్ని ఇస్తాము అన్నట్టుగా ప్రకటించింది అందులోనూ ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో నలభై ఎనిమిది విభాగాల్లో ఈ ప్రైజ్ మనీని అందించబోతున్నారు అలా ప్రైజ్ మనీ చూడండి నలభై ఒకటి పాయింట్ ఆరు సున్నా నెక్స్ట్ చూడండి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్కి సంబంధించి చూస్తే టాప్ ఫిఫ్టీలో ఇరవైవ స్థానంలో అంతర్జాతీయంగా ఇరవయవ స్థానంలో ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగవ స్థానంలో దంత వైద్య విద్యకి సంబంధించి చెన్నైకి సంబంధించిన సవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్నటువంటిది ఉంది ఇరవై ఐదవ స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్ అన్నటువంటిది ఉంది అలాగే ఐఐఎం కలకత్తా ఐఎం ఐఐఎం బెంగళూరు ఇవి టాప్ ఫిఫ్టీ జాబితాలో ఉన్నాయన్నమాట అయితే మొత్తం ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ మొత్తం జాబితాలో మన దేశానికి సంబంధించిన అరవై తొమ్మిది విద్యా సంస్థలు ఇందులో చోటు దక్కించుకున్నాయి ఇంతకు ముందు అయితే అరవై ఆరు ఇప్పుడు ఇంకో మూడు కాలేజీలు ఎక్స్ట్రాగా అరవై తొమ్మిది విద్యా సంస్థలు ఇందులో చోటు దక్కించుకున్నాయి నెక్స్ట్ చూడండి ఇండియాకి చెందినటువంటి జగ్జిత్ పవాడియా ఈమె మళ్ళీ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్కి ఇంకొకసారి ఎలెక్ట్ అవ్వటం జరిగింది రీఎలెక్ట్ అవ్వటం జరిగింది ఈమె ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్కి రెండు వేల పదహైదు నుంచి కూడా మెంబర్గా ఉన్నారు నెక్స్ట్ చూడండి మనోజ్ పాండా ఈయన సిక్స్టీన్త్ ఫినాన్స్ కమిషన్కి ఫుల్ టైమ్ మెంబర్గా ఇటీవల ఎన్నికయ్యారు నెక్స్ట్ చూడండి హురోన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఇండియా ఇప్పుడు యూనికాన్స్కి సంబంధించి వరల్డ్ వైడ్గా థర్డ్ లార్జెస్ట్ హబ్గా నిలిచింది మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది ఏడు వందల మూడు యూనికాన్స్ తర్వాత చైనా రెండవ స్థానంలో ఉంది తర్వాత అరవై ఏడు తో మన భారతదేశం మూడవ స్థానంలో ఉంది తర్వాత యూకే తర్వాత జర్మనీ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇండియాకి సంబంధించిన చంద్రయాన్ త్రీ మిషన్ టీంకి రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి జాన్ ఎల్ జాక్ స్విగెట్ జూనియర్ అవార్డ్ అన్నటువంటిది స్పేస్ కి సంబంధించి వచ్చింది నెక్స్ట్ చూడండి సైమన్ హారిస్ ఈయన రీసెంట్గా ఐర్లాండ్కి కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవ్వటం జరిగింది దాంతో ఐర్లాండ్కి యంగెస్ట్ గా ఇతను నిలిచారు నెక్స్ట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో భార్య యూజినీతో కలిసి కారుణ్య మరణానికి అనుమతి పొంది మరణించినటువంటి డ్రైస్ వాన్ అగ్ట్ ఇతను ఏ దేశానికి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై రెండు కాలంలో ప్రధానిగా పనిచేశారు అంటే నెదర్లాండ్స్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ చూడండి ఏ ఆరు నదుల పరివాహక ప్రాంతంలో కాలుష్య కట్టడి లక్ష్యంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశంలోని పన్నెండు ప్రఖ్యాత అత్యున్నత విద్యా సంస్థలతో ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంట మరి ఏ ఆరు నదుల పరివాహక ప్రాంతాల్లో కృష్ణ గోదావరి కావేరి మహానది పెరియార్ అలాగే నర్మదా నెక్స్ట్ చూడండి చివరిగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐక్యరాజ్యసమితి బడ్జెట్కి భారతదేశం తన వాటాగా ఎంత మొత్తాన్ని కేటాయించింది అంటే రెండు పాయింట్ ఒకటి కోట్ల డాలర్లు అంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలని భారతదేశం ఐక్యరాజ్యసమితి బడ్జెట్ కోసం కేటాయించింది అయితే మనం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే ఇది యాభై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతానికి మనం తగ్గించాం ఐక్యరాజ్యసమితి మొత్తం బడ్జెట్ మూడు వందల నలభై కోట్ల డాలర్లు అందులో మనం కేవలం ఈసారి రెండు పాయింట్ ఒకటి కోట్ల డాలర్లు మాత్రమే ఇచ్చాము ఇంతకుముందు నాలుగు పాయింట్ ఏడు కోట్ల డాలర్లు ఇస్తే ఈసారి తగ్గించాము ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్